హాయ్ అండి, వెల్కమ్ టు ప్రగతి సుధామ, ఎస్పెషల్ టు సుధామ నర్సరీ, గ్రీన్ నర్సరీ. ఈ గ్రీన్ నర్సరీలో ప్రస్తుతం మీరు ఒక మొక్కని, ఒక చిన్న మొక్కని చూస్తున్నారు మీ ఎదురుగాను. దీని పేరు తెల్ల ఈశ్వరి. ఈ పాటికే మీలో చాలామందికి ఈ తెల్ల ఈశ్వరి అన్నటువంటిది పరిచయం అయిపోయింది. తెల్లీశ్వరి అని అంటుంటారు. అట్లాగే నల్ల ఈశ్వరి అని కూడా ఒకటి ఉంటుంది. అయితే దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పాముల్ని దూరంగా ఉంచటం అన్నది దీని యొక్క ప్రత్యేకత. పాముల్లో ఉన్నటువంటి విషాన్ని విరిచేసిన గుణం ఈ మొక్కలో ఉంది. ఇది ఒక రకం తెల్లీశ్వరి మొక్క. ఈ ప్రగతి నర్సరీలో ఇలాంటి మొక్కలన్నీ అనేకమైనవి. పాములను దూరంగా ఉంచే మొక్కలు, దోమలను దూరంగా ఉంచే మొక్కలు, ఇలాంటి రకరకాల ఉపయోగాలు ఉంటే మొక్కలని పెంచుతున్నాము. ఇది తెల్ల ఈశ్వరి. చూడటానికి కూడా అందంగా ఉంటుంది. బుషీగా వస్తే ఎంతో ఎత్తు పెరగదు. మహా అయితే 2 అడుగులు ఎత్తు 3 అడుగులు ఎత్తు పెరుగుతుంది. చాలా బుషీగా ఉంటుంది. చూస్తానికి కూడా ఆర్నమెంటల్ ప్లాంట్గా, అలంకరణ మొక్కగా కూడా కనిపిస్తుంటుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ మొత్తం మొక్కలో కూడాను విషాన్ని విరిచేసే గుణం, యాంటీ వెనమస్ ప్రాపర్టీస్ ఉన్నవి. అయితే మనకి ఏమాత్రం దాని గురించి మనకి ఏమాత్రం తెలీదు. ఎలాంటి వాసన కానీ, ఎలాంటి ఇది కానీ మనకి ఏమీ తెలియదు. కానీ పాములు మాత్రం అదేదో కనిపెట్టి దూరంగా ఉంటాయి. ఈ మొక్కలోకి వస్తే రావచ్చు, కానీ వెంటనే దూరంగా జరిగిపోతాయి. అయితే అటవీ ప్రాంతాల్లో లంబాడీలు కానీ, చెంచులు కానీ, ఇతరత్ర అలాంటి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే ఈ దీని యొక్క వేరు భాగం, కాండం భాగం తాయితులుగా ఏదో కట్టేసి వాళ్ళు సిద్ధంగా ఉంచుకుంటారు. ఎవరైనా పాము కరిచిందండి, పాము గీరిందండి, పాము కాటేసిందండి, పాములు ఎక్కువగా ఉన్నాయని వెళితే ఆ తాయితులు ఏదో మంత్రించినట్టుగా మంత్రించి వీళ్ళు కడుతుంటారు అన్నమాట. దాని కారణం ఏంటంటే దీనిలో ఉన్నటువంటి యాంటీ ఈ ప్రాపర్టీస్ వల్ల, రిపెలెంట్ ప్రాపర్టీస్ వల్ల పాములు దూరంగా ఉంటాయి. ప్రథమ చికిత్సగా కూడాను వేరు భాగం నుండి, కాండ భాగం నుండి అరగతీసి రాస్తాం అన్నది ఒకటి ఉంది. ఈ ఆకులు కషాయం తీసుకుని కొద్దిగా పనిచేస్తుంది. సృష్టిలో కొన్ని రహస్యాలు మనం అర్థం చేసుకుంటే మనకు చాలా సులభతరం. వాటిని గురించి తెలుసుకుంటూను దీని యొక్క చరిత్ర ఎట్లా ఉందా అని చెప్పేసి మనం తెలుసుకుంటాము. ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఆ విషయాలు మనం నలుగురికి కూడా చెప్తుంటాము. ఆ కోవలోకి చెందినది ఈ మొక్క. ఈ ఆకుల మీద మీరు ఒక రకమైన నల్లటి మచ్చ కూడా చూస్తున్నారు, ప్రస్ఫుటంగా చూడండి. ఈ మచ్చ మోరార్లెస్ పాము పడగ గుర్తుగా ఉంది. ఒక మెరూన్ కలర్లోనూ ఒక బ్లాచ్గా ఉంది. పాము పడగ గుర్తులాగాను, పాము పడగ ఉంటుంది కదా, కోబ్రా హుడ్ హుడ్ ఆఫ్ ఎ స్నేక్ ఆ షేప్లో ఉంది. అంటే సృష్టిలో కొన్ని రహస్యాలు అంటే ఆ రకంగా అది కూడా వ్యక్తపరుస్తుంది అన్నమాట. నేను కూడాను పలానాటికి ఉపయోగపడతాను అని తెలియకనే తెలియజెప్తుంది అన్నమాట. ఇలాంటి కొన్ని అంశాలు ఉన్నాయి ఈ మొక్కల ద్వారా. అసలు ప్రకృతి అనగానే ప్రతి విషయము, అది చిన్నదే, చిన్న విషయమైనా సరే మనం పరిశీలిస్తే మాత్రం ప్రకృతిలో అనేక రకమైన అంశాలు మనం నేర్చుకోదగ్గవి చాలా ఉన్నవి. ప్రకృతి పరంగా అద్భుతమైన ప్రకృతి అంటే మహా అద్భుతం అన్నమాట. ఈ తెల్ల ఈశ్వరి మొక్క పామును దూరంగా ఉంచడానికి అందంగా, ఒక అందమైన మొక్కగా కూడాను. ఇంగ్లీష్లో దీని పేరు వాకింగ్ ప్లాంట్. వాకింగ్ ప్లాంట్ అంటే నేల బారిన కొంతవరకు చుట్టూ తాను పాకినట్టుగా పెరుగుద్ది. ఇది పై కూడా నిటారుగా కొన్ని కొమ్మలు వస్తాయి. అప్పుడు చూడముచ్చటగా ఉంటుంది ఈ మొక్క. అంటే ఆర్నమెంటల్ వాల్యూ. ఆ ఆకుల మధ్యలో కూడా మచ్చ కూడా ఉంది కాబట్టి ఇంకొంచెం ద్విగుణీకృతం అవుతుంది అలంకరణ మొక్కగాను. ముఖ్యంగా మాత్రం స్నేక్ రిపెలెంట్ ప్లాంట్గా, గార్డెన్ ప్లాంట్గా దీన్ని పెంచుకోవచ్చు ఈ తెల్ల ఈశ్వరి. దీంతో పాటుగా నల్ల ఈశ్వరి అని ఇంకో కొంచెం అరుదుగా ఉండే మొక్క ఉంటుంది. దాంట్లో ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. దాంట్లో ఇంకా హై యాంటీ వెనమస్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అవి అటవీ ఈ రోజుల్లో కనుమరుగైపోయింది నల్ల ఈశ్వరి. అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళి మనం చూస్తే అక్కడక్కడ మనకి నల్ల ఈశ్వరి మొక్కలు కూడా దొరకవచ్చు అన్నమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.